నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలుచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం సమస్యలకు పరిష్కారాలు, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైన్ గురించి పాదా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కల్పన గారు. హలో. ఇప్పుడు ఇంతకుముందు మనం పళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు స్కిన్ హెయిర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళ గురించి కనుక మాట్లాడితే, చిగుళ్ళ సమస్యలు ఎందుకు వస్తుంటాయి, ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఎందుకు లూజ్ అవుతూ ఉంటాయి పళ్ళన్నీ కూడా? పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, పేషెంట్ ఎడ్యుకేట్ చేయడం కూడా ఈ పాయింట్ చాలా కష్టమవుతుంది. చాలామంది చూడండి, చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోతున్నాయని, నోట్లోంచి స్మెల్ వస్తుందని, బ్లీడింగ్ అవుతుందని కంప్లైంట్తో వస్తున్నారు పేషెంట్లు. వాళ్ళన్నిటికీ రీజన్ చిగుళ్ళ సమస్యలు, కానీ ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే పెయిన్ అనేది బాగా తక్కువ ఉంటుంది చిగురు జబ్బు వచ్చిన వాళ్ళందరికీ. సో పేషెంట్ అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, మేడం నాకు నొప్పి పెట్టట్లేదు, మీరు జబ్బు ఉందని చెప్తున్నారు, ఎట్లా నమ్మాలి అని అడుగుతారు. అలాంటప్పుడు ఏంటంటే, ఒకటికి రెండు మీరు సెకండ్ ఒపీనియన్స్ని తీసుకోవడం కానీ, ఫుల్ మౌత్ ఎక్స్రే పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో ఫాలో అయ్యేది ఏంటంటే, బ్లైండ్గా డయాగ్నోస్ చేయకుండా ఫుల్ మౌత్ ఎక్స్రే అంటే పై దవడ, కింది దవడ, పళ్ళు, ఎముకలు అన్నిటినీ చూపించి చెప్తాం. అలా చూపించుకోవడం కానీ, పార్థ డెంటల్ 121 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి. అంటే మీ జబ్బు నొప్పి పెట్టకపోయినా జబ్బు అయితే కనపడుతుంది కదా, జబ్బు వచ్చిన తర్వాత లోపల దాక్కుని అయితే ఉండదు కదా, మీరు చూసుకోలేరు కాబట్టి మీరు నమ్మట్లేదు. సో ఏదో ఒక బ్రాంచ్కి వస్తే మేము ఫోటోలు తీసి స్క్రీన్ మీద చూపెడతాం, ఇందువల్ల మీకు పళ్ళు లూజ్ అవుతా ఉన్నాయి, ఇందువల్ల మీకు చిగురు కిందికి వెళ్ళిపోతా ఉంది, ఇందువల్ల పళ్ళు పొడవుగా అయిపోతా ఉన్నాయి, మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, మీరు కనీసం అర్థమవుతుంది. ఇంత గట్టిగా దీని పట్ల అవేర్నెస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, చిగురు జబ్బు వస్తే పళ్ళు తొందరగా ఊడిపోతాయి, అంతే. మీ సొంత పళ్ళు, లైఫ్ మీరు బతికినంత కాలం ఉండాల్సిన పళ్ళు తొందరగా కదిలిపోవడానికి, ఊరిపోవడానికి కారణం చిగుడు జబ్బు. అది రాగానే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ సొంత పళ్ళు మిగులుతాయి, కొత్త పళ్ళ మీద, పెట్టుడు పళ్ళ మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. అయితే ఎలా గుర్తిస్తారు? పళ్ళు తోముతుంటే నెత్తురు వస్తుంది కదా ఎవరికైనా, అది ఎవరికి వచ్చినా కూడా అది చిగురు జబ్బు ఉన్నట్టే. అలాగే చిగుళ్ళు సాఫ్ట్గా అయిపోతాయి, కిందికి జారిపోతూ ఉంటాయి, పళ్ళు పొడవుగా అయిపోతున్నట్టు అనిపిస్తాయి, అలా ఉన్న చిగురు జబ్బు ఉన్నట్టే. చిగురికి చీమ్ పడుతుంది, ఎస్పెషల్లీ నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది మధ్యాహ్నం కల్లా, పళ్ళు మధ్యలో సందులు రావడం, పళ్ళు కిందికి జారిపోవడం, ఇట్లా ఎవరికి కనిపించినా ఎక్కడ జరుగుతున్నా చిగురు జబ్బులు ఉన్నట్టు గుర్తించండి. ఆ టైంలోనే అశ్రద్ధ చేయకుండా మీరు ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే జబ్బును నయం చేసుకోవచ్చు, రక్తాన్ని ఆపచ్చు, స్మెల్ను ఆపచ్చు. అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఏంటంటే, మీ సొంత పళ్ళతో మీరు లైఫ్ టైం ఉండొచ్చు, అందుకని చిగురు జబ్బులను అశ్రద్ధ చేయకూడదు. అలాగే కొన్ని సమస్యల వల్ల పళ్ళు తీస్తూ ఉంటారు, పళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి పళ్ళు పట్టించుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇదే చిగురు జబ్బుల్లో ఏంటంటే, చాలామందికి ఒకటేసారి పళ్ళని ఆల్ ఆఫ్ ఎ సడన్ లూజ్ కాకపోవు, అయిపోవు, ఇలా పడిపోతున్నట్టు అవ్వవు. ఈ కింది పళ్ళు ఒక రెండో, పై పన్ను ఒకటో, అట్లా అక్కడక్కడ ఒక్కొక్క పన్ను లూజ్ అవుతుంది. పేషెంట్ చేసే మొదటి తప్పు ఏంటంటే, ఒక పన్ను రెండు పన్ను లూజ్ అయినాయి కాబట్టి వాటిని ఎక్కువ వాడకుండా జాగ్రత్త పెట్టుకుంటే, చాలా కాలం మన సొంత పళ్ళు ఉంటాయి కదా, మనం ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తప్పు చేస్తారు. ఆ తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ జబ్బుని పెంచుకుంటున్నారో అని అర్థమవుతుంది. ఆ పన్ను కదిలిపోతుంది అంటే చుట్టూ ఉండే ఎముక మొత్తం పాడైపోయిందని అర్థం. సో ఆ ఇన్ఫెక్షన్ ఆ ఎముక నుంచి నోట్లో ఉండే అన్ని పళ్ళ ఎముకకి, అన్ని పళ్ళ వేర్లకి అది పాకుతుంది. అలాంటి సందర్భాల్లో ఒక పన్ను లూజ్ అయిపోతే అయిపోయింది, మనం తీసేస్తాం, కానీ ఆ జబ్బు మొత్తం నోట్లో ఉండే పళ్ళ అన్నిటికీ కూడా పాకి అన్ని పళ్ళు లూజ్ అయిపోవడానికి మీరే కారణమవుతారు. రెండు, ముందు పన్ను కానీ పై పన్ను కానీ వీళ్ళు తీసేస్తే పన్ను లేకుండా ఎలా ఉండాలి, ఎలా బయటకు వెళ్ళాలి అనే ఇబ్బంది ఒకటి. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లోని మీరు పన్ను తీసేయాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా సాయంత్రానికో మరుసటి రోజుకో ఆర్టిఫిషియల్ పళ్ళు టెంపరీగా పెడతాం. మీరు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే వరకు మొత్తం జబ్బంతా నయం చేసుకుని చక్కగా ఇంప్లాంట్ పెట్టుకుంటారా, లేకపోతే బ్రిడ్జ్ విధానంలో పళ్ళు పెట్టుకుంటారా, ఏ విధం మీరు చూస్ చేసుకుంటే ఆ విధంలో మీకు పర్మనెంట్ టీత్ వచ్చే వరకు టెంపరీ టీత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంప్లాంట్ విధానం అనుకోండి, అసలు మధ్యలో టెంపరీ టీత్, దాని 4-5 స్టెప్స్ లాంటివి ఏమి ఉండవు, 2 స్టెప్స్. ఈరోజు ఇంప్లాంట్ పెట్టామా, అచ్చులు తీసుకున్నామా, రేపు ఈవినింగ్ కల్లా మీకు పళ్ళు ఇచ్చేసామా. సో సింపుల్ ఇట్ ఈస్. సో ఎవరికైనా ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతున్నా, లేకపోతే యాక్సిడెంట్స్లో పళ్ళు విరిగిపోయినా, ముందర పళ్ళు ఊడిపోయినా, ఎక్కువ కాలం పళ్ళు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే మనం పర్మనెంట్ టీత్ అనేది పెట్టేయవచ్చు. రైట్. తిరుపతి నుంచి కాలర్ ఉన్నారు రజనీ గారు. రజనీ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే రజనీ గారు, చెప్పండి.
నేను తిరుపతి నుంచి మేడం. మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడూ చూస్తూ ఉంటాము. నాకు పళ్ళు నాలుక చేరుగా ఉండేది మేడం. అసలు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడ్వైస్ ఇచ్చింది, మీ పళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ గా ఉందేమో, ఆల్రెడీ నాకు పళ్ళు కూర్చున్నాయి, ఇన్ఫెక్షన్ ఉంటుందేమో వెళ్ళి హాస్పిటల్ చికిత్స తీసుకోమని చెప్పేసి. సరే నాకు పళ్ళు పెయిన్ అయితే ఏం లేదు మేడం, నాకు పళ్ళు పెయిన్ అంతా ఏం లేదు. నేను ఇంట్లో మటనో ఏదైనా తింటే బ్లడ్ ద్వారా ఫుడ్ ద్వారా తింటా వస్తా ఉంటాను, బ్లడ్ కావాలి నాకు. అంటే ఎప్పుడు నుంచి వచ్చింది అంటే ఇప్పుడు వచ్చింది. సరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే నా పళ్ళు. ఓకే, క్వశ్చన్ బాగుంది చాలా. నొప్పులు లేవు, నాన్ వెజిటేరియన్ లేదా ఫైబర్ ఫుడ్ లాంటివి తింటే బ్లడ్ వస్తూ ఉంది, నాలుకంతా చేదుగా అయిపోయినట్టు డిస్ అంటే టేస్ట్ అనేది మారిపోయి ఉంటా ఉంది, దీనికి నోట్లో ఉండే జబ్బులకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, ఉంది. ఎప్పుడు కూడా చిగురు జబ్బులు ఉండే వాళ్ళకి ఏంటంటే ఉమ్ము తడి ఆడిపోవడం, నాలుక అనేది పైన అంగడికి అతుక్కుపోతున్నట్టు అనిపించడం, నోరు ఎక్కువ ఎండిపోతున్నట్టు అనిపించడం, ఇలా ఎప్పుడైతే జరిగిందో మనకి టేస్ట్ బడ్స్లో కూడా తేడా వచ్చి రుచి సరిగా తెలియకపోవడం లాంటివి జరుగుతాయి. రెండోది పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి అంటున్నారు ఆవిడ. పుచ్చిపోయిన పళ్ళు ఉంటే కూడా అది ఎక్స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ అయిపోయి క్యావిటీస్ పెద్దలు అంటే రంధ్రాలు పెద్దగా అయిపోయాయి అనుకోండి, ఆ లోపలంతా నల్లగా మారిపోయి జబ్బు అయిపోతుంది, అప్పుడు కూడా మనం నమ్మేటప్పుడు పెయిన్ రావడం లాంటివి జరుగుతుంది. మూడోది నాన్ వెజిటేరియన్ తింటే బ్లడ్ ఎందుకు రావాలి, అందరికీ రావట్లేదు కదా, ఆ పళ్ళ మధ్యన అంతా కూడా గ్యాప్లు వచ్చేసి ఆ లోపలికి ఇరిగిపోయి ఆ లోపల సున్నితంగా ఉండే చిగురులోంచి బ్లడ్ వచ్చేస్తుంది. అమ్మ మీకు 100కి 100% చిగురుల జబ్బు ఉంది, అలాగే పళ్ళల్లో రంధ్రాలు అయిపోయి పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి, పళ్ళల్లోని జబ్బు ఉంది, చిగురులలోని జబ్బు ఉంది. అమ్మ తిరుపతిలో పాదరెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, పెద్దకాపు లేఅవుట్ దగ్గర బస్టాండ్ వెనకాతల. ఒకసారి అశ్రద్ధ చేయొద్దు, ఒకసారి వెళ్ళి కలవండి, ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే తీసుకుంటారు, అంటే జబ్బు ఎక్కడి నుంచి ఉంది ఎందుకు ఉంది అనేది చూసి చెప్తారు. ఒకసారి చికిత్స చేయించుకుంటే మీరు ఈ సమస్యలు అన్నీ ఆగిపోతాయి. చిన్న వయసులో ఉంది వాయిస్. రెండు, పుచ్చిపోయిన పళ్ళని కూడా అశ్రద్ధ చేయకూడదు. పుచ్చిపోయిన కూడా ఎవరైనా చూసుకోండి, మీరు నోట్లో ఒక పన్ను పుచ్చితే అది పక్క పళ్ళకు కూడా అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఒక పన్నే పుచ్చి ఉంటుంది, మీరు ఒక 6 నెలల సంవత్సరం నుంచి గడిచేసరికి మిగతా పళ్ళు పుచ్చిపోయి కనపడతాయి, మళ్ళీ ఒక సంవత్సరం కదా 4-5 పళ్ళు ఉంటాయి, అక్కడ పళ్ళని ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. అదే మీరు ఒక్క పన్ను ఉన్నప్పుడు వచ్చి డాక్టర్ దగ్గర ట్రీట్ చేయించుకుంటే ఒకసారి ఇమాజిన్, సమస్య లేదు అసలు, 5 నిమిషాల్లో అక్కడ ఫిల్లింగ్ పెడతారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ రావట్లేదు, పెంచుకుంటా ఉన్నారు 1కి 4, 4కి 10. కొంతమంది అయితే నోట్లో పళ్ళన్ని ముక్కలు ముక్కలుగా విరిగిపోయి తీయించుకుని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకుంటా ఉన్నారు. అలా అశ్రద్ధ చేయకూడదు. అలా చేయడం వల్ల మనకే జబ్బులు పెరుగుతూ ఉన్నాయి, మనమే ఎక్కువ డబ్బులు పే చేస్తూ ఉన్నాం డాక్టర్లకి. ఒక్క సిట్టింగ్లో అయిపోవాల్సింది, మనమే 10 సిట్టింగ్స్ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. అది ఎవరు చేసిన తప్పు? మనకి మనం చేసుకున్న తప్పు. దాని పేరు అశ్రద్ధ. అలా చేయకూడదు. అది నోరు జబ్బులు పెంచుకుంటే మనకి చాలా హానికరం. అది రైట్. సిరిసిల్ల నుంచి కాలర్ మల్లేశం ఉన్నారు. మల్లేశం గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్, చెప్పండి. మాకు గడప ఉంది, 2 పిల్లలు వచ్చి అప్పట్లో సిల్వర్ వేపించుకున్నాం అండి మహారాష్ట్ర 5 సంవత్సరాల నుంచి. అది ఇప్పుడు ఊడిపోయిందండి, ఎఫెక్ట్ ఏం లేదు. కానీ మినిమం ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా చిన్నప్పటి ఇరిగినప్పుడు కొంచెం అవస్థ అవుతుందండి, దానికి ఏమైనా ప్రాబ్లం అయిందా? అవుతుందండి, డెఫినెట్ గా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిల్లింగ్ పెట్టుకున్న పన్ను కాబట్టి గొయ్యి అయ్యి ఉంటుంది అక్కడ. ఆ గోతులో మీరు మళ్ళీ అదే ఫిల్లింగ్ పెట్టి నింపుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మీరు ఆ గోతిని అలా ఓపెన్ గా వదిలిపెట్టారు కాబట్టి ఫుడ్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది అనుకోండి, అయితే పన్ను పోతుంది. కానీ మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ లేదా ఆ గోతులో పెద్ద ఇబ్బంది లేదంటే మళ్ళీ రీఫిల్లింగ్ చేయించుకోండి, ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. అంతేగాని మీరు అశ్రద్ధ చేస్తే కనుక 2 పళ్ళే ఇప్పుడు ప్రాబ్లం, మీకు నోట్లో పళ్ళన్నిటికి కూడా ప్రాబ్లం రావడం లేకపోతే ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉండే పళ్ళు విరిగిపోయి మొత్తం పన్ను పోవడం లాంటివి జరుగుతాయి. సార్ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, అది పాతరెంటల్ 121 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. పాతరెంటల్ తెలంగాణలో ప్రతి జిల్లాలో పాతరెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి రండి, చూపించుకోండి. ఏదైనా ఇబ్బంది అంటే ఒకటి లేదా 2 పళ్ళకే ట్రీట్మెంట్ చేయించుకుంటే మిగతా పళ్ళన్నీ సేఫ్గా ఉంటాయి. చాలామంది ఏంటంటే నోట్లో జబ్బుల్ని చాలా వరకు అశ్రద్ధ చేస్తారు, కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ జబ్బు ఆ పన్ను పోయింది, ఊడిపోయింది, సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం తీపించుకుంటాం అయిపోయింది, పన్ను పెట్టుకోవాలా ఓకే పెట్టించుకుంటాం అంతే కదా, దాంట్లో అంత మనకి పోయేది నష్టం ఏముంది అనే ఆలోచన విధానం ఎక్కువ మందిలో కనపడుతుంది. కానీ అది పన్ను పోతా ఉందండి, లైఫ్ అంతా ఉండాల్సిన పన్నును మొత్తం ఆ ఇన్ఫెక్షన్ తినేస్తుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎంత ప్రమాదకరం ఆలోచించారా?
జబ్బులు గట్టి గట్టిగా లైఫ్ అంతా ఉండాల్సిన పళ్ళు, గట్టి పళ్ళు. మన ఎముక కన్నా మన పన్ను స్ట్రాంగ్. అది అంత గట్టి పన్ను ఊడిపోయి కదిలిపోయి పడిపోయేటట్టు చేస్తుందంటే ఆ చిగురు జబ్బు ఎంత డేంజరస్, మీరు ఆలోచన చేశారా? మూడవది, జబ్బు అక్కడే ఆగుతుందా? ఒక పన్ను దగ్గర ఈ నోటి వరకు ఆగి ఇంకా తర్వాత మనం స్ప్రెడ్ అవ్వకూడదు అనే విషయం దానికి తెలియదు కదా. అదేం చేస్తుంది? మొత్తం మీరు అన్నం తినేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు మీ రక్తం ద్వారా నోట్లో ఎటువంటి జబ్బు ఉన్నా ఎక్కడున్నా అది కడుపులోకి వెళ్తుంది. అక్కడే ఆగుతుందా? గుండెల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, ఎముకల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళి స్ట్రోక్ వస్తుంది. సో ఇలా మన జబ్బుని మనమే అన్ని అన్ని ప్లేసులకి మనమే సర్దుకుంటా ఉన్నాం దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల. సో అది కరెక్టా రాంగా? డెఫినెట్గా రాంగే. మూడవది, నోట్లో ఉండే జబ్బులు నోటి క్యాన్సర్ కింద ఈజీగా కన్వర్ట్ అయిపోతాయి. నోట్లో చాలా మంది పుళ్ళు పడుతూ ఉంటాయి, చిన్న చీమపొక్కులు వస్తూ ఉంటాయి, చీము కారుతూ ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరు చేసే తప్పేంటి తెలుసా అండి? 121 బ్రాంచెస్లో లక్షలాది మంది పేషెంట్ని అనాలిసిస్ తీసి మేము చెప్తున్న మాటలు ఇవి. ఏంటి, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మెడికల్ షాప్లో ఒక అబ్బాయి, అబ్బాయికి ఏమీ తెలీదు, అబ్బాయి ఇచ్చిన మందులు తెచ్చుకుని రెండు బిళ్ళలు వేసుకుంటారు. నొప్పి తగ్గిపోయింది, నాకు ఇంకేం ప్రాబ్లం లేదంటారు. అలా వదిలిపెట్టిన కేసులు అండి నోటు క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉన్నాయి. నోటు క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతే మొత్తం ఎముకలు కట్ చేసి తీసేస్తాం, మీకు లైఫ్లో ఎముక ఉండదు. ఈ ఎముక సినిమాల్లో కూడా ఫస్ట్ రీల్స్ వేస్తారు ముఖేష్ అని చెప్పి, అట్లనే అవుతుంది బయట కూడా. వాళ్ళని క్రియేట్ చేసి వేయట్లేదండి, రియల్ కేసెస్ అవి. అవి కేవలం అశ్రద్ధ, మనకుండే చెడు అలవాట్లకి పరాకాష్ఠ. అవి డెఫినెట్గా జరుగుతాయి. మేము ఎక్కువ పాటి కేసెస్ చూస్తున్నాం, అందుకే అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. నాకు హైదరాబాద్ నుంచి కాలర్ అక్షర లైన్లో ఉన్నారు. అక్షర, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి మా. హలో, హలో చెప్పండి అక్షర. యాక్చువల్లీ మా సిస్టర్కి నోట్లో బాగా స్మెల్. ఓకే, ఎంత ఏజ్ మీ మీ సిస్టర్కి? చెప్పండి ఏజ్. ఏజ్ ఎంత అమ్మా నీది? ఏజ్ తన 19-20 ఉంటాయి. ఓకే ఫైన్. సి బ్యాడ్ బ్రీత్ అది కూడా టీనేజ్ పిల్లల్లో. టీనేజ్ పిల్లల్లో బ్రషింగ్ సరిగా చేయరు, అంతకు మించి ఏముండదు. రెండోది, టీనేజ్ పిల్లల్లోని ఏమంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లల్లో కానీ మగ పిల్లల్లో కానీ. అందులో ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటుంది, పెద్ద పిల్లలు అవుతుంటారు కాబట్టి. మూడోది, జంక్ ఫుడ్స్కి లేకపోతే ఎక్కువ చదువుకోవడం, రాత్రిపూట మెలకు ఉండడం, సరిగ్గా పళ్ళుతోకోవడం లాంటి అలవాట్లు ఉంటాయి. అందులో మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకుని నోటిని క్లీన్గా పెట్టుకోవడం. బాగా గడ్డలు గడ్డలుగా పాచి లాంటివి పట్టేసి ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవడం లాంటివి చేస్తే బ్యాడ్ బ్రీత్ ఆగిపోతుంది. నోట్లో స్మెల్ రావడానికి ఇంకో రీజన్ ఏంటంటే పుచ్చిపోయిన పళ్ళు. క్యావిటీస్ ఉంటాయి కూడా స్మెల్ వస్తుంది. టీనేజ్ పిల్లల్లో కానీ చిన్నపిల్లల్లో కూడా క్యావిటీస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఒకసారి చెక్ చేయించుకోండి. అమ్మ మీ పేరెంట్స్ని తీసుకుని హైదరాబాద్ ఎక్కదా? హైదరాబాద్లో 50 పైగా పార్దరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి రామ్మా, వస్తే క్లీనింగ్ చేసి బ్రషింగ్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్ పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి. పళ్ళు అరిగిపోతాయని, సెన్సిటివిటీ వస్తుందని, క్లీనింగ్ ఎక్కువ చేసుకోకూడదని, ఇలాంటి భయాలు అందరిలో ఉన్నాయి. అవన్నీ తప్పు చేయాల్సిన పద్ధతిలో మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాడి జాగ్రత్తగా చేస్తే పళ్ళు అరిగిపోవడం ఉండే ఉండదు. ప్రతి సంవత్సరం అసలు 6-8 నెలల మధ్యలో క్లీనింగ్ చేయించుకోవాలి, మ్యాండేటరీ. అది కనీసం సంవత్సరానికి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న చెకప్ చేయించుకుని ఒక శుభ్రంగా పళ్ళు కడిగించుకుంటే అసలు మేజర్ సమస్యలు రాకుండా మనం పూర్తిగా ఆపేయచ్చు. అది మనకి ఒక రకమైన చాలా ఇంపార్టెంట్ టాస్క్. అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో కూడా అంతా వాళ్ళకి మ్యాండేటరీ రూల్ అది, 6 ఒకసారి డెంటల్ క్లినిక్కి వెళ్ళి పళ్ళు చూపించుకోవాలి అనేది. అందుకే వాళ్ళు ఎక్కువ పళ్ళు లూజ్ అయిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు తరచూ డాక్టర్ని కలుస్తుంటారు కాబట్టి ప్రాబ్లమ్స్ని వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ఇండియన్స్లో కూడా ఆ సివిలైజేషన్ వస్తే మనం ఈజీగా మేజర్ సమస్యలను అవాయిడ్ చేయొచ్చు. రైట్. హైదరాబాద్ నుంచి యాదగిరిరావు గారు ఉన్నారు. యాదగిరిరావు గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, హలో, హలో సార్ చెప్పండి. నాకు దవడ పనులు 2 పై ఊసిపోయినాయి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడి ఒకటి ఎడమ సైడ్ ఒకటి ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, అది తీసుకోలేదు. ఓకే, అది ఒకటి నుంచి పనులు కట్టించుకోవాలి. నా ఏజ్ 70. ఓకే, అట్లా చేయగలుగుతారా అడగడానికి, షుగర్ ఉంది నాకు. పర్లేదు సార్, ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ ఇది కూడా. చాలా మంది పేషెంట్లు 70 ఉన్నాయి, షుగర్ ఉంది, కొన్ని పళ్ళు ఊడిపోయినాయి, కొన్ని పళ్ళు లేవు, లేదా అన్ని పళ్ళు లేవు. నాకు పళ్ళు కట్టగలుగుతారా? 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, పక్క పళ్ళతో సపోర్ట్ లేకుండా, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో కష్టపడకుండా చక్కగా పై దవడలో కింది దవడలో ఇంప్లాంట్స్ అని పెడతాం. అంటే వేరుకి బదులుగా ఆర్టిఫిషియల్ వేర్లు.
అవి పెట్టి అచ్చులు తీసుకుని మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెడతాం. అలాగే ఇప్పుడు యాదగిరిరావు గారు కూడా వచ్చారనుకోండి, మనం చూస్తాం ఒకసారి చెక్ చేసుకుని ఒకసారి ఒక ఎక్స్రే తీసుకుని చక్కగా ఈ వేరుకి బదులుగా ఆర్టిఫిషియల్ వేర్లు పెట్టి అచ్చులు తీసుకుని మరుసటి రోజుకో ఆ మరుసటి రోజుకో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేయచ్చు. ఒకప్పుడు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వాలి అంటే ముందు వెనక పళ్ళుండి చాలా కండిషన్స్ ఫేవరబుల్గా ఉండాలి, మన న్యాచురల్ టీత్ సపోర్ట్ తీసుకుని అలా అయితేనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. ఆ తర్వాత ఇక్కడ మన వెనక అతను పళ్ళు లేవు, ఆ సపోర్ట్కి పళ్ళు లేవు, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. ఓట్లో ఒక్క పళ్ళు కూడా లేదు, ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. అట్లానే లైఫ్ అంతా తీసిపెట్టుకునే పళ్ళతోనో పళ్ళు లేకుండానో ఇబ్బంది పడుతూ ఉండాల్సి వచ్చేది. కానీ ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చాలా ఈజీగా, నేను చెప్తున్నానండి ఎవరు కష్టపడాల్సిందే, చాలా ఈజీగా కేవలం లోకల్ అనస్థీషియాలో అంటే మనం ఒక రూట్ కెనాల్ ఎలా చేస్తామో పన్ను ఎలా తీస్తామో అలా అక్కడికక్కడే ఆ భాగంలో మత్తిచ్చి చక్కగా ఇంప్లాంట్స్ అనే చిన్న స్క్రూలు పెట్టి మత్తులు తీసుకుని పెట్టగలుగుతున్నాం. సరే ఇంప్లాంట్స్ వద్దు, బ్రిడ్జ్ విధానంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఏది ఏమైనా ఫిక్స్డ్ పళ్ళు 70 ఇయర్స్ వచ్చినా కూడా స్పిరిట్ లేక్ వదలకుండా ఫిక్స్డ్ ఇది పెట్టుకోవాలి అని యాదగిరిరావు గారు క్వశ్చన్ మటుకు సూపర్, ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. సరే అబ్బాయికి పైగా బ్రాంచెస్ ఉన్నాయి సార్ హైదరాబాద్. అవును, షుగర్ ఉండే వాళ్ళకి కూడా 100కి 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, గ్రాంటెడ్ అది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా మంది ఇది గతంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు షుగర్ ఉంది అమ్మా మీకు ఫిక్స్డ్ పళ్ళు రావని చెప్పిన కేసులు ఉండొచ్చు. అమ్మ మీకు చిగురు లేదు ఎముక లేదు అందుకే మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము, మీరు లైఫ్ అంతా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండాలి అని చెప్పిన కేసులు ఉండొచ్చు చాలా మంది బయట. అలాంటి వాళ్ళందరికీ అలాంటి కండిషన్స్తో సంబంధం లేకుండా చాలా చక్కగా చాలా ఈజీగా మనం ఖచ్చితంగా ఫిక్స్డ్ పళ్ళు ఈరోజు పెట్టచ్చు. ఇంకొంతమంది ఏంటంటే మనము తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు మాత్రమే పెట్టుకుంటారు. కొంతమంది 4 సెట్లు 5 సెట్లు పట్టుకొని వస్తా ఉన్నారు క్లినిక్కి వచ్చి, మేడం కొన్ని పెట్టుకున్నాము సెట్ కాలేదు మాకు, అందుకే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ పెట్టుకున్నాము మళ్ళీ సెట్ కాలేదు, అలా 4-5 డాక్టర్లు మార్చాం మేడం సెట్ కాదండి. ఎందుకు కాదు అంటే మీకు ఎముక లేదు, అక్కడ ఎముక లేదు ఒకటి, రెండు ఎక్కడ ఫిక్సేషన్ లేదు అంటే లాక్ అయ్యట్లేదు, మనం ఇట్లా జస్ట్ గాల్లో పెడుతున్నాము. ఆ దాంతో మీకు కంఫర్ట్స్ ఎలా వస్తాయి? డెఫినెట్గా చిన్న లాజిక్, అది డాక్టర్లు చెప్పక్కర్లేదు, దగ్గినా తుమ్మినా చేతిలోకి వచ్చేస్తుంటాయి. ఆ ఎముక మీద ఎక్కడ ఫిక్సేషన్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎముక అనేది పలుచుబడిపోతూ ఉంటుంది, ఇలా ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది, అప్పుడు మనం ఫిక్సిటీ తప్ప వేరే ఆప్షన్ లేకుండా అయిపోతుంది. అలా ఇలా నేను ఏమంటానంటే 4-5 సంవత్సరాలు తీసి పెట్టుకున్న పళ్ళ సెట్లు పెట్టుకొని 4-5 సెట్లు పళ్ళ సెట్లు చేయించుకొని ఇలా కష్టపడే కన్నా మొదటే మీరు ఫిక్స్డ్ పళ్ళు ఆఫ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎముకలోకి మన వేర్లకు బదులుగా వేర్లు పెడతాం కాబట్టి మీ ఎముక అరగడాన్ని మనం ఆపచ్చు. మీ ఎముక ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది, ఎముక పోదు అది, ఎందుకంటే వేర్లు ఉంటాయి కాబట్టి, ఇంప్లాంట్స్ వేర్లా యాక్ట్ చేస్తుంటాయి కాబట్టి. రెండోది ఫిక్స్డ్ పళ్ళతో మీ ఆరోగ్యం అసలు దెబ్బతిందు, మీ మొహం షేప్ అసలు పాడవద్దు. మీరు మీ పళ్ళు ఉంటే మీరు ఎంత అందంగా ఈ ఫిక్స్డ్ ఈ చీక్ మజిల్స్ ఫిట్గా ఎలా ఉంటాయో ఆర్టిఫిషియల్గా పెట్టిన ఫిక్స్డ్ టీత్తో కూడా ఈ కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. మీరు ప్రాపర్గా నమిలి తింటారు కాబట్టి మెత్తటి పదార్థాలు డిపెండ్ అరుగుదల ప్రాబ్లమ్స్ కానీ, మీ జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ కానీ, లేదా మీ ఇమ్యూనిటీ పడిపోవడం కానీ, మీరు నీరసించిపోవడం కానీ, క్షీణించిపోవడం కానీ ఇలాంటివి ఉండవు. ఎందుకంటే మీరు ప్రాపర్ డైట్, రొట్టెలు, న్యూట్రిషన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, నాన్ వెజిటేరియన్, నట్స్ లాంటివి తీసుకుంటారు కాబట్టి ఎప్పుడు ఎనర్జీ లెవెల్స్తో చాలా చక్కగా ఉంటారు. సో ఎవరు కూడా తీసి పెట్టుకునే పళ్ళతో కానీ, పళ్ళు లేకుండా కానీ, పళ్ళ చెట్లు వాడేవాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్లో స్టంట్స్ ఉండేవాళ్ళు కానీ, చిగురు జబ్బులతో ఉండేవాళ్ళు కానీ, చిన్న వయసు 19 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా చాలా ఈజీగా ఫిక్స్డ్ ఇది పెట్టగలుగుతాం, వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. కానీ ప్యాథటిక్ విషయం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ కావట్లేదు. ఇప్పటికీ చాలామంది ఇన్ని బ్రాంచెస్లో 121 బ్రాంచెస్లో కూడా పేషెంట్లు వచ్చి, అమ్మ చూడండి మాకు తెలియదు అసలు పళ్ళు పెడతారని, మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయని మాకు తెలియదు, మేము కష్టపడతా ఉన్నాం, ఇలా వంగిపోయి కుంగిపోయి వస్తూ ఉన్నారు పేషెంట్లు. ఎందుకంటే ఫుడ్ సరిగ్గా తినలేక మీకు మీ బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా టీత్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ట్రీట్మెంట్ చేయించుకొనివ్వండి, ట్రీట్మెంట్ చేయించుకోకపోనివ్వండి, దట్స్ నాట్ ద క్రైటీరియా. కానీ ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి, మేము మామూలుగా నమిలి తినగలుగుతాము అనే విషయం మటుకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. పళ్ళు లేకపోవడం దౌర్భాగ్యం, చాలా కష్టం లైఫ్లో. 4 వెళ్ళలేము, మానసికంగా సైకలాజికల్లీ డిప్రెషన్లోకి వెళ్తాము. అట్ ద సేమ్ టైం మన న్యూట్రిషన్, మన శరీరంలో ఉండే బలం తగ్గిపోతూ ఉంటుంది. 4 అసలు మొత్తం మొహం పాడైపోతుంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మొహం ఎలా పాడైపోయినా పర్లేదు, ఫస్ట్ మనం ఏం తినలేము. చాలామందికి అది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడో ఊరిలో 2 రోజులు మన ఇంటి ఫుడ్ తినకపోతేనే మన చిరాగ్గా ఉంటుంది, 2 రోజులు ఇంటికి వెళ్ళి గబగబా అన్నం తినాలనుకుంటాం. టీత్ లేని వాళ్ళ పరిస్థితి ఆలోచించండి, వాళ్ళు ఎప్పటికీ ఏమి వాళ్ళకి నచ్చినవి తినలేరు. ఏదైనా అన్నం ఇడ్లీ ఉప్మా, అన్నం ఇడ్లీ ఉప్మా, 3 చుట్టూ వాళ్ళ లైఫ్ తిరగాలి తప్ప
మంచిగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినకుండా లైఫ్ అంతా ఉండాలి అంటే అది ఎంత భయంకరమైన పరిస్థితి. నేను రోజు పేషెంట్లతో మాట్లాడతాను కాబట్టి వాళ్ళు ఇవన్నీ షేర్ చేస్తేనే నాకు తెలిసింది, లేదా నాకు తెలీదు ఎవరికీ తెలియదు ఈ విషయాన్ని. సో ఇలా ఎవరైనా కష్టపడుతుంటే కనుక ఎస్, మేము సొల్యూషన్ చూపెట్టగలము, ఏమీ ఇబ్బంది లేదు, చాలా చక్కగా పెట్టగలుగుతాము. అలా ఎవరు సఫర్ అవుతున్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000 నెంబర్. పార్దరెంటల్ 121 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో కూడా 30 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది. అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అందరికీ ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటి, ఫీజు. మంచి ట్రీట్మెంట్ చేయించుకున్న ఫీజు ఒక్కసారి కట్టలేని పరిస్థితులు ఉంటాయి. అలా కట్టలేని వాళ్ళకు కూడా పార్దరెంటల్ 121 బ్రాంచెస్లో ఈఎంఐలో ఫీజు కట్టుకునే ఫెసిలిటీ ఉంది. అది చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం జబ్బును నయం చేసుకోవచ్చు, తర్వాత ఫీజుని మెల్లగా ఒక సంవత్సరం పాటు నిదానంగా కట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కేవలం పేషెంట్లందరికీ ట్రీట్మెంట్ లేట్ అవ్వకుండా వెంటనే వాళ్ళు జబ్బును నయం చేసుకునే అవకాశం ఉండాలి అనే పార్దరెంటల్ ఈ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఎవరికైనా అలా సఫరింగ్ ఉంటే మనీ విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. రైట్, కరీంనగర్ నుంచి కాలర్ సన్నీ ఉన్నారు చాలాసేపు నుంచి. సన్నీ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే సన్నీ, చెప్పండి. నాకు లోవర్ జాలో లాస్ట్ పని ఉంటది కదండి, యా అందులో కొంచెం డికే లాగా ఉందండి. డాక్టర్ దగ్గరికి, ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏమన్నారండి, ఓన్లీ ఎక్స్ట్రాక్షన్ మాత్రమే ప్రాబ్లం అన్నారు, సొల్యూషన్ అన్నారు. నాకు తెలిసి అది అంత పుచ్చుగా ఏం లేదండి, మామూలుగానే కొంచెమే ఉంది. సో దానికి ఆల్టర్నేట్ కొంచెం చెప్తారా ఏమన్నా సొల్యూషన్? ఓకే సన్నీ, ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ట్రాక్షన్ అని ఎందుకు చెప్పారు అంటే, పన్ను తీసేయడమే అని ఎందుకు చెప్తున్నారు అంటే, జ్ఞానగ్రంథం కాబట్టి. జ్ఞానగ్రంథాలు అనేవి 17 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఎవరికైనా వస్తాయి. అవి ఆఖరి పళ్ళు, ఇక్కడ ఈ పైన, ఇక్కడ ఈ పైన ఆఖరిన మొలిచే పళ్ళని జ్ఞానదంతాలు అంటాం మనం. సో ఆ జ్ఞానదంతాలు మనకి దేనికి ఉపయోగపడవు, నమలటానికి కానీ, తినడానికి కానీ, మనం అపియరెన్స్ని మెయింటైన్ చేయడానికి కానీ ఉపయోగపడవు. కాబట్టి మనకి ఏదైనా దానికి ఇన్ఫెక్షన్ అయితే తీయించేయాలి. కానీ మీరు తీయించుకోను, దానికి ఎక్కువ ఇన్ఫెక్షన్ లేదు అంటే జ్ఞానదంతాన్ని కూడా రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీ పొజిషన్, ఒకవేళ మీరు స్ట్రెయిట్గా అన్ని పళ్ళతో పాటు ఇలా ఉందనుకోండి, ఇలా వరుసగా పేర్చినట్టు, మనం చక్కగా రూట్ కెనాల్ చేసి పెట్టచ్చు. కానీ అన్ని పళ్ళు ఇలా వరుసగా జ్ఞానదంతం ఒకటే ఇలా ఉందనుకోండి, పక్కకి దీన్ని హిట్ చేస్తూ అక్కడ రూట్ కెనాల్ ఎలా చేస్తాము, యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా. అలాంటి కండిషన్స్లో తీసేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అయినా ఒకసారి రండి సెకండ్ ఒపీనియన్కి, ఒకసారి క్లినికల్లీ చూస్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈజీగా ఇవ్వచ్చు. రైట్ డాక్టర్ గారు, పళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పార్దడెంటల్ ఎలాంటి ట్రీట్మెంట్ అలా అందుబాటులో ఉంది, అలాగే స్కిన్కి, హెయిర్కి సంబంధించి ప్రెసెంట్ ఎలాంటి ట్రీట్మెంట్స్ అందించబోతుందో చాలా పేరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.